ఇక శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు టెక్కలి మండలం నవ్పాడ వద్ద బహిరంగ సభకు వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు ఇక పర్యటనలో భాగంగా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు మూలపేట వద్ద పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నౌపాడ చేరుకోనున్నారు సీఎం జగన్ మూలపేట పోర్టు నిర్వాసితుల అండ్ ఆర్ కాలనీ వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ హెచ్ఎల్లలోని బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ ఇస్తారు ెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మూలపేట వద్ద ఆయన మూడు వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతో నిర్మించనున్న మూలపేట పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు అక్కడ గంగపూజ చేస్తారు గంగపూజ చేసిన తర్వాత అక్కడ నుంచి హెలిప్యాడ్ హెలికాప్టర్ ద్వారా ఇప్పుడు మనం ఉన్నటువంటి నౌపడ చేరుకుంటారు నౌపడ దగ్గర భారీ ఇక్కడ కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు అధికారులు ఏర్పాటు చేశారు హెలీప్యాడ్ కి ఒక వంద మీటర్ల దూరంలోని ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు బహిరంగ సభకు సంబంధించినటువంటి వాటర్ ప్రూఫ్ అదే విధంగా సన్ ప్రూఫ్ యూవీ ప్రూఫ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేశారు ఇక్కడ స్ట్రక్చర్ వర్క్స్ అయితే సరవేగంగా జరుగుతున్నాయి సాయంత్రానికల్లా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేదానికి అధికారులు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాయే కాదు ఉత్తరాంధ్ర జిల్లా వాసుల తాలూకా కలగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోర్టు నిర్మాణం గతంలో భావనపాడు పోర్టు నిర్మాణం అనేవాళ్ళం కానీ ఇప్పుడు రెవెన్యూ ల్యాండ్స్ ఏదైతే కలెక్ట్ చేశారో అవన్నీ కూడా సేకరించారో ఆ సేకరించడం అదేవిధంగా ఎక్కువ నిర్వాసితులు ఎవరు ఉన్నారో ఆ ప్రాంతం తాలూకా పేరు పెట్టాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడాను దీన్ని బావనపాడు పోర్టు నుంచి మూలపేట పోర్టుగా మారుస్తూ జీవో కూడా విడుదల చేయడం జరిగింది వంశధార ఎత్తిపోతల పథకం అదేవిధంగా ఎచ్చర్ల మండలం బుడగడ్ల పాలెం దగ్గర ఫిషింగ్ హార్బర్ నిర్మాణం దీనికి సంబంధించినటువంటి కూడా ఉంది అదే కొత్తూరు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఉంటుంది అంబేద్కర్ యూనివర్సిటీ కి సంబంధించినటువంటి ఒక బాయ్స్ హాస్టల్ శంకుస్థాపన దాదాపు ముఖ్యమంత్రి ఈ పర్యటనలో ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు కోల్పేట వద్ద మత్స్యకారులు నిర్వాసిత ఫ్యామిలీతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు సముద్రం ఒడిన గంగ పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు ఈ మేరకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మౌలిక వసతులకి ఏర్పాటు చేయడం అయితేనే రోడ్లు అదే విధంగా బార్కేడ్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నట్లయితే పనులు చక్కచక్కా జరుగుతున్నాయి ఆయన శ్రీకాకుళం జిల్లాలోని దగ్గర రెండు సెంటర్స్ లో ఆయన పర్యటించనున్నారు మూలపేట అదే విధంగా నౌపడ సెంటర్ వీడియో చూసిన రాజుతో ఈ సాక్షి టీవీ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలోని మూలపేట వద్ద నిర్మించనున్న పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ స్థాపన చేయనున్నారు సుమారు మూడు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లతో ఈ పోర్టు నిర్మించనున్నారు పోర్టు నిర్మాణ ప్రాంతాల్లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి మూలపేట పోర్టు శంకుస్థాపన అనంతరం ఆ పక్కనే భూములు ఇచ్చిన నిర్వాసితులతో ముఖాముఖిలో సీఎం జగన్ పాల్గొనున్నారు అనంతరం నాలుగు వందల మీటర్ల దూరంలోని సముద్ర తీరంలో గంగమ్మకు సీఎం జగన్ పూజలు చేయనున్నారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాల మండలం మూలపేట వద్ద మూలపేట పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు దీనికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు మనం విజవాల్లో చూడవచ్చు ఇక్కడ పైలాన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ శిలాఫలకం ఆవిష్కరిస్తారు మూడు వేల మూడు వందల అరవై యొక్క కోట్ల రూపాయలతో ఈ మూలపాట పోర్టుని నిర్మాణం అయితే జరుగుతోంది ఇది మొదటి తొలిదిగా భావనపాడు పోర్ట్ అని అనుకున్నారు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక అంశాలు ఏ తాలూ ఏ తాలూకా భూమి రెవెన్యూ భూమి ఎక్కువగా కోల్పోతుంది సేకరించారు అనేటువంటిది ఉందో దాని ఆధారంగా తీసుకొని మూలపేట పోర్టుగాను దీన్ని నామకరణం చేశారు ఈ మేరకు ఇప్పటికే అధికారులుగా ఒక జీవో కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పుడు ఈ మూలపోర్టు మూలపేట పోర్టు మూడు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లతో నిర్మాణం జరుగుతోంది ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని సీరియస్గా తీసుకున్నారు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి పొటెన్షియాలిటీని గుర్తించిన నేపథ్యంలోనే ఇక్కడ మూలపేట వద్ద పోర్టు నిర్మాణం తాలూకా పనులు చకచకా జరుగు జరుగుతున్నాయి ఎప్పటికీ ఇక్కడ భూ సేకరణ జరిగింది భూ జరిగిన తర్వాత ఇప్పుడు మనం విజువల్లో చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడాను పెద్ద పెద్ద మిషనరీ తీసుకొచ్చారు బుల్డోజర్స్ జేసీబీలు ప్రొక్లైన్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పైలాను ఆవిష్కరించిన తర్వాత ఇక్కడ శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మూలపేటకు చెందినటువంటి ఎవరైతే నిర్వాసిత కుటుంబాలు ఉన్నారో ఆ నిర్వాసిత కుటుంబాలతో ఈ లొకేషన్లో ఇప్పుడు మన విజల్లో కనిపిస్తున్న లొకేషన్లో ఆయన మత్స్యకారులతో ఇంటరాక్ట్ అవుతారు ఇక్కడ నుంచి ఒక వంద మీటర్ల దూరంలో సముద్ర తీరం ఉంది సముద్ర తీరంలోని గంగ పూజలు కూడా చేస్తారు నౌపడ దగ్గర బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు ఆ సభా ప్రాంగణం దగ్గర నుంచి నూట ఆరు కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన వంశధార ఎత్తిపోతల పథకానికి అదే విధంగా మూడు వందల ముప్పై ఆరు కోట్లతో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ కు వర్చువల్ గా శంకుస్థాపనలు చేస్తారు మొత్తంగా పంతొమ్మిదో తేదీనైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు ఎలా ఉన్నాయి విడించ రాజుతో శ్రీకాకుళం జిల్లా బ్రిటిష్ కాలం నుంచి శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు తప్ప కార్యాచరణ లేదన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోర్టు నిర్మాణానికి శరవేగంగా చర్యలు చేపట్టారని ఆరు వందల ఎకరాల్లో అద్భుతమైన పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు పోర్టు నిర్మాణానికి మూలపేట అనువైంది అంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి యుగంధర్ మాట్లాడారు రోజుల్లో నెరవేరబోతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం మూలపేట వద్ద మూలపేట పోర్టు శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆయన టూర్ కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వ శ్రీనివాస్ ఎమ్మెల్సీ మనతో ఉన్నారు ఆయన మరి మీ వివరాలు తెలుసుకుందాం రేపు చెప్పండి సార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఎట్లాంటి కార్యక్రమాలకి ఇక్కడ రేపు శంకుస్థాపన చేయబోతుంది ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది వందల కిలోమీటర్ల పైచలకు సముద్ర తీరం ఉంది మన ప్రాంతానికి మన శ్రీకాకుళం జిల్లా వచ్చేటప్పటికి ఇచ్చాపురం డూంకూరు నుంచి కొవ్వాడ వరకు ఇది నూట తొంభై ఆరు కిలోమీటర్లు ఈ నూట తొంభై ఆరు కిలోమీటర్లు సముద్ర తీరం ప్రక్కనే రైల్వే లైన్ ప్రక్కనే సిక్స్ లైనర్ ఇంత బాగా ఇంత జియోగ్రాఫికల్గా మూడు పక్కపక్కనే అన్నదమ్ముల్లో వెళ్లేటటువంటి స్వభావం నైసర్గిక స్వభావం ఎక్కడ ఉండదు ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతంలో మూలపేట అనేది డీప్సీ ఈ డీప్సీలో కానీ ఇక్కడ పోర్టు నిర్మాణం చేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద నౌకలు ఇంటర్నేషనల్ షిప్స్ కూడా రావటం వల్ల ఇక్కడి నుంచి అవ్వాల్సిన ఎగుమతులు జీడి కానీ తర్వాత ఈ గ్రానైట్స్ కానీ ఎగుమతులు చేయటానికి దిగుమతులు చేసుకోవటానికి ఒక ప్రధాన ప్రధాన కేంద్రంగా నేను విన్నాను ఏంటంటే ప్రపంచంలో ఉన్న పోర్టుల్లోకి ఒక గొప్ప పోర్టుగా రేపు మూలపేట పోర్టు ఆవిర్భవించబోతుంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు భావనపాడులో పోర్టు పేరుతో పదిహేను వేల ఎకరాలు భూమి సేకరించాలని చంద్రబాబు నాయుడు ఆలోచించాడు చంద్రబాబు నాయుడుకి పోర్టు కన్నా భూమి మీదే ఎక్కువ దృష్టి పెట్టారు ల్యాండ్ బ్యాంకింగ్ ని దృష్టి పెట్టడం వల్ల ఆయన పోర్టు నిర్మాణం చేయలేకపోయినాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు నిర్మాణం కోసం ఆరు వందల ఎకరాలే సేకరించారు ప్రతి ఊర్లో కూడా నిరుద్యోగ సంస్థ తీరే రోజు దగ్గర పడింది కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా దీన్ని స్వాగతిస్తున్నాం బ్రిటిష్ కాలం నుండి ఈ ప్రాంత వాసులంతా కూడా ఇక్కడ పోర్టు నిర్మాణం కోసం ఎంతగా నిధులు చూశారు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏ పాలకపక్షం చేయనట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముందుకు రావడం అది కూడా తక్కువ స్థలంలో అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి పోర్టు నిర్మాణం చేయడం అనేటువంటిది ఈ ప్రాంత వాసులు చాలా హర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది విడిచితో ఏదో సాక్షి టి శ్రీకాకుళం నుంచి దశాబ్దాల తరబడి కలగా మిగిలిపోయిన భావనపాడు పోర్టుకు సీఎం జగన్ ఈ నెల పంతొమ్మిదిన భూమి పూజ చేయనున్నారని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి తెలిపారు ఈ పోర్టును రెండు దశల్లో పూర్తి చేస్తా ఉన్నారు ఈ భావనపాడు పోర్టు పూర్తయితే ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకటరెడ్డి భావనపాడు పోర్టు భూములు ఎక్కువగా మూలపేటలో ఉండటంతో దీనికి మూలపేట పోర్టుగా నామకరణం చేసినట్టుగా తెలిపారు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు ఇస్తారు ఈ నెల పంతొమ్మిదో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మూలపాడు పోర్టుకు భూమి పూజ చేయనున్నారు దీనివల్ల అక్కడ ఉన్న ప్రజలకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు ఎటువంటి మేలు జరుగుతుంది అలాగే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయలు వెంకటరెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ పోర్టు ఎన్నో దశాబ్దాల నుండి అలాగే ఉండిపోయింది ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఈ పోర్టు భూ భూమి పూజ కోసం ఐదు దశాబ్దాల కల యాభై సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు ఇక్కడ పోర్టు కడతాం మీ బతుకులు మారుస్తాం జిల్లా స్వరూపాన్ని మారుస్తాం జిల్లాని అభివృద్ధి బాటలో పయనింపజేద్దాం అనే మాటలు చెప్పారు తప్పితే ఎవరో కూడా ఇంతవరకు దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఇక్కడ పోర్టు కట్టచ్చు ఈ పోర్టు కట్టడం వల్ల ఈ ప్రాంతానికి జరిగే లాభం ఇది అని గుర్తించిన నాయకులు ఎవరో లేరు మనకున్న తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని మనం ఏ రకంగా వాడుకోవాలి ఇంతవరకు మన దగ్గర ఉన్న పోర్టులు ఎన్ని కొత్తగా ఎన్ని పోర్టులు కట్టడానికి మనకు అవకాశం ఉంది అనే దాన్ని మదింపు చేసి ఇంతవరకు మన రాష్ట్రంలో గత గత పాలకుల దగ్గర నుంచి మనకి వచ్చిన కేవలం ఆరు పోర్టులు మాత్రమే గత డెబ్బై ఐదు సంవత్సరాలు మన స్వతంత్ర భారతదేశంలో మనకు వచ్చిన పోర్టులు ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగు పోర్టులను కొత్తగా మళ్ళీ నిర్మిస్తూ ఆల్రెడీ రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది అది చరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి మొదటి వెసాలను తీసుకురావాలనే లక్ష్యంతో అది పనిచేస్తూ ఉన్నాం నూటికి నూరు శాతం కూడా లక్ష్యాన్ని మేము చేరుకుంటాం ఈ పోర్ట్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేశారో అలాగే జిల్లా పెద్దలైనటువంటి ధర్మాన్ ప్రసాదరావు గారు కానీ ధర్మాన్ కృష్ణదాస్ గారు కానీ సీది అప్పలరాజు గారు కానీ సీతారాం తమ్మినేని సీతారాం గారు కానీ ఎంతో కృషి చేసి అకుఠ్యంత అకుఠిత దీక్షత ఈ రోజున ఈ పోర్టును సాధించుకోబోతా ఉన్నారు ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం మారిటైమ్ బోర్డు తరపున భావనపాడు అనబడే మూలపేట పోర్టు కోసం సుమారు యాభై సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నారని అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంతో అక్కడున్న ప్రజల కళ నెరవేరుతుందని దీనివల్ల అక్కడ శ్రీకాకుళం జిల్లా అంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా ఎంతో సహకరిస్తుందని కాయల వెంకటరెడ్డి చెప్తున్నారు రమేష్తో నాయుడు విశాఖపట్నం నుంచి